ముందుగా పిఎంసి ఛానల్కి శతకోటి ప్రణామాలు ధన్యవాదాలు ఎందుకంటే క్షణ క్షణం ప్రతి క్షణం సత్యదర్శనం సమస్త మానవాళికి సత్యదర్శనం గావిస్తున్న పిఎంసి ఛానలు చాలా చాలా మహోన్నత స్థితికి ఉన్నత స్థితికి చేరిపోయింది ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయింది అతి తక్కువ కాలంలో పిఎంసి మరి కోటాను కోట్ల మానవాళిని ధన్యుల్ని చేస్తూ ఉంది పిఎంసి ఛానల్ చాలా అద్భుతం పిరమిడ్ సొసైటీలోనే మకుటాయమానంగా పిఎంసి ఛానల్ రోజు రోజుకి జెట్ స్పీడ్లో దూసుకు వెళ్తూ ఉంది మరి ఎంతోమందికి ఇంట్లో కూర్చొని సత్యదర్శనం చేయిస్తుంది సత్యమంటే ఏమిటో తెలుసుకునే ఒక అద్భుతమైన జ్ఞానం పిఎంసి ద్వారా మరి రాయడం చదవడం రాని వాళ్ళకు కూడా ఎలాంటి చదువు లేని వాళ్ళకు కూడా అందరికీ జ్ఞానం అందడం ఈ పిఎంసి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంత అద్భుతమైన ఉద్దేశం మరి అందరికీ అవకాశాన్ని ఇస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ప్రణామాలు అలానే స్వర్ణమాల పత్రి మేడంకు కూడా వేల వేల కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు మరి అలానే నాకు ధ్యానాన్నించి నన్ను ఆత్మ జ్ఞానం వైపు మళ్ళించిన ఆధ్యాత్మిక జీవితంలోకి నాకు ప్రవేశం కల్పించిన నా ధ్యాన గురువులు విజయవాడ జక్క రాఘారావు గారికి వారి సతీమణి పద్మా మేడంకి కూడా నా శతకోటి ప్రణామాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మ ప్రణామాలు మరి నేను ధ్యానంలోకి రెండు వేల నాలుగులో రావడం జరిగింది దాదాపు పదిహేడు సంవత్సరాలు అవుతూ ఉంది నేను ధ్యానంలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పదిహేడు సంవత్సరాల్లో ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉన్నాము ధ్యానం చెబుతూనే ఉన్నాము ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే ధ్యానం చెప్పడం అది ఇంకా ఒక అద్భుతమైన ఉన్నతికి చేరడానికి ప్రతి మానవుడికి కూడా మరి ధ్యానం చెప్పడం చాలా విలువైనది వాళ్ళ జీవితంలో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఇలా చెప్పగలుగుతున్నానంటే దాని అది ధ్యానం పుణ్యమేను అయితే ధ్యానం ఎంత ఎత్తుకి నన్ను తీసుకెళ్ళిందో అంతకన్నా ఇంకా ఉన్నత శిఖరాలకి ఇలా ధ్యానం చెప్పడం ద్వారా నేను చేరుకోవడం అది చాలా అద్భుతమైన విషయం కాబట్టి ఎవరికైనా సరే ధ్యానం చేయడంతో పాటు చెప్పడం కూడా వాళ్ళు ఈ జీవితంలోనే ఆ స్థితికి కూడా చేరుకోవాలని నేను అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను పోతే నేను ధ్యానంలోకి రాకముందు పదిహేడు సంవత్సరాల పూర్వం శ్రీనివాస్ అంటే బిఫోర్ మెడిటేషన్ శ్రీనివాస్కి ఆఫ్టర్ మెడిటేషన్ శ్రీనివాస్కి చాలా వ్యత్యాసం ఉంది బిఫోర్ మెడిటేషన్ శ్రీనివాస్ అంటే ధ్యానంలోకి రాకముందు నేను ఎలా ఉండేవాడిని అంటే నాకు ఎవరితో మాట్లాడడం అనేది రాదు అసలు ఎవరైనా కొత్త వాళ్ళు కాదు వాళ్ళు కనిపించినా కూడా నేను అసలు మాట్లాడలేను వాళ్ళు పలకరిస్తే కూడా నేను వెనక్కి వెళ్ళిపోతాను ఇంటికి బంధువులు వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా నేను గబగబా లోపలికి రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటాను వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా భయం సిగ్గు బిడియం మరి మా అమ్మ కానీ నాన్న కానీ మా ఆవిడ కానీ వీళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కానీ నేను మాత్రం వాళ్ళని పలకరించే కాదనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకొని బయటకు వస్తాను అలాంటి నేను ఇలాగా ఈ ఇలా ఒక ఛానల్లో చెప్పడం అన్నా కానీ ఒక మైకు పట్టుకొని వేదిక మీద మాట్లాడడం అన్నా కానీ ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొట్టి మీకు ధ్యానం చెప్తాను అని అడగడం కానీ ఇలా వేల మంది ముందు డయాసిక్కి వేదికలకి మాట్లాడము ధ్యానం చెప్పడం ఇదంతా జరిగిందంటే ఇదంతా ధ్యానం యొక్క పుణ్యమే మరి నేను అలాగా ఉండేవాణ్ణి ఒక్క మాట కూడా చెప్పలేను నేను ఈరోజు అనర్ఘంగా మాట్లాడగలుగుతున్నానంటే ధ్యానంలో ఎంత ఉన్నదనేది నన్ను చూస్తే చాలు ఇక్కడ చిరాల్లో చాలామందికి తెలుసనమాట ఈ అబ్బాయి ధ్యానం చేయకముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు నా చిన్నతనంలో నా క్లాస్మేట్స్ ఇప్పుడు చూస్తే అప్పటి శ్రీనివాస్ కాదు ఇప్పుడు చాలా మారిపోయాడు ఇప్పుడు చాలా చక్కగా అన్నీ మరి చెప్పగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతుంటారు అనమాట మా అయితే నా చిన్నప్పుడు ఆయన నాకు ముద్దు పేరు పెట్టారు ఏమని నన్ను మూగుమొద్దని పిలిచేవాడు అనమాట వీడికి మాట్లాడడం రాదు నోట్లో మాట పెగలదు వీడు మూగుమొద్దు వీడు మూగుమొద్దు అని ఎప్పుడు ఆయన నన్ను కోపాడుతూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆయన లేరండి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక త్రీ ఇయర్స్ తర్వాత బాడీ వెకేట్ చేస్తారు ఇప్పుడు ఆయన బాడీ వెకేట్ చేసి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవుతా ఉన్నది సో ఆయన ఈ రోజు కానీ చూస్తే నిజంగా చాలా చాలా ఆశ్చర్యపోయాడు మెచ్చుకునేవాడు అనమాట మా అబ్బాయి అయినా ఇలా తయారయ్యాడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆయన ఎంతో సంతోషపడిపోయేవారు ముచ్చడిపోయి కానీ ఇప్పుడైనా ఆయన పైలోకాల్లో ఉండి ఇదంతా చూస్తూనే ఉంటారు ఎందుకంటే మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టము ప్రాణం ప్రేమ కూడా అలాగా ఆయన నన్ను ఆ పైలోకాల నుంచి చూస్తూ ఉంటారు చూసి వీడు చాలా మారిపోయాడు చాలా బాగుంది అని ఆయన ఇప్పుడు సంతోషపడుతూ ఉంటారు అది నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది కూడా ఆయన చూస్తున్నారు ఆయన నా ఎదురుగానే ఉన్నారని నాకు అనిపిస్తూ ఉన్నది అలాగా నేను పదిహేడు సంవత్సరాల క్రితం మీ ధ్యానం కోసం నేను విజయవాడ పిరమిడ్ హౌస్కి ఎక్క గారి గారింటికి వెళ్ళడం జరిగింది అలా వెళ్ళడం వెళ్ళడం రెండు సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం నేను ధ్యానం కోసం అక్కడ వెళ్ళేవాడిని అక్కడ చక్కగా పిరమిడ్ హౌస్లో మరి సాయంత్రం ఆరు గంటలకెల్లా అందరూ వచ్చేవాళ్ళు ధ్యానం కోసం చక్కగా సత్సంగం జరిగేది ధ్యానం జరిగేది అక్కడ పిరమిడ్ ఉండేది వారి ఇంటిపైన ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడం నాకు ఎంతో ఇష్టం అలాగా ఆ పిరమిడ్లో ధ్యానం కోసం నేను ఆదివారం ఆదివారం మా ఇంట్లో మధ్యాహ్నం భోజనమంగానే అక్కడ మా ఊరిలో నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది రెండున్నరకి అది ఎక్కేసి అక్కడ నాలుగు గంటలకెళ్ళి విజయవాడ వెళ్ళిపోయేవాడిని ఆ వెళ్ళడం వెళ్ళడం నేరుగా పిరమిడ్లో వెళ్ళి కూర్చుండేవాడిని ఎంత ఎండగా ఉన్నా ఎంత చెమటగా ఉన్నా ఆ లోపల అసలు గాలి వెంటిలేషన్ ఏమీ ఉండదు ఒక ఫ్యాన్ కూడా ఉండదు కానీ అలాంటి అక్కడికి ఆ పిరమిడ్కి నేను ప్రతి ఆదివారం వెళ్ళడం ముందుగానే క్లాస్కి ముందుగానే వెళ్ళడం అక్కడ గంట గంటన్నర అంత ఎండలో కూడా వేసవ కాలం రోహిణీ కత్తి ఎండల్లో కూడా ఒళ్ళంతా చెమటలు కారిపోతూ ఆ ప్యాంట్లు షర్ట్లు తడిచిపోతున్నా సరే అలానే కూర్చుండిపోయేవాడిని పిరమిడ్ అంటే అంత ఇష్టం ధ్యానం అంటే అంత ఇష్టం అప్పుడు చిరాల్లో ఒక్క పిరమిడ్ కూడా ఉండేది కాదు ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనమాట నేను మొదట్లో నేను వెళ్తూ ఉండేవాడిని ఆ తర్వాత నాతో పాటు నా భార్య మా మా ఇద్దరితో పాటు మా పిల్లలిద్దరూ అలాగా వస్తూ ఉండేవాళ్ళు అలాగా మా నలుగురు ఆ తర్వాత ఇంకో రెండు ఫ్యామిలీసు అలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికి చిరాల్లో మొత్తం మీద ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్కి ధ్యానం తెలియడం జరిగింది నేను అప్పుడు ఆదివారం ఆదివారం అక్కడ క్లాస్కి వెళ్తే చూస్తే మూడు వందల మంది దాకా విజయవాడలో వచ్చేవాళ్ళు పిరమిడ్ హౌస్కి ఇలాగ చిరాల్లో ఎప్పటికీ జరుగుతుందా ధ్యానం ఎంతమందికి ఎప్పటికీ తెలుస్తుందా ఇంతమంది అక్కడ ధ్యానానికి ఎప్పుడు రావాలా అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని అలాంటి నేను మరి రాఘరా గారు నువ్వు ఇంకా నోరు విప్పాలయ్యా పద్మ మేడం నువ్వు చెప్పాల్సిందేనో చీరాలని నువ్వు డెవలప్ చేయాలి ఇంకా ఇక్కడికి రావద్దు నేను విజయవాడ రానేమో నువ్వు అక్కడే చీరాల్లోనే క్లాసులు పెట్టి నువ్వే చెప్పాలి అని అన్నారు వాళ్ళు అంటూ ఉంటే నేను లోపల అనుకునేవాడిని నేను ఎప్పటికీ చెప్పాలి నేను ఎప్పటికి నోరిపాలి నాకు అసలు మాట్లాడాలంటేనే భయం కదా ఇలా అనుకునేవాడిని కానీ రాను రాను నాలో ఒక పట్టుదల పెరిగింది విజయవాడలో ఇంత అద్భుతంగా జరుగుతుంది అలాగే చీరాల్లో కూడా జరగాలి అది నేనే పూనుకోవాలి అని అలా అలా నేను రోజు ఉదయం వాకింగ్కి వెళుతూ ఉండేవాడిని ఒకరోజు అనుకున్నాను ఈరోజు వాకింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తూ వెళ్తూ ఎవరికైనా ఒకళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పాలి ఇలా రోజు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ధ్యానం చెప్పాలి ధ్యానం గురించి తెలియచేయాలి ఇలా అనుకుంటూ ఒకరోజు అలానే నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు బాగా పెద్ద వయసు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్దాము ఈ వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళ హడావిడిలో ఉంటారు మనల్ని పట్టించుకోరు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళని చూసుకొని వాళ్ళకి వెళ్ళి రోజు ఒక ఫ్యామిలీకి చెప్దామని అలా నిర్ణయించుకొని మరి మా ఊర్లో ఊటిగురి ప్రభాకర్ గారు మరి వాళ్ళ భార్య వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాను సార్ రేపు ఉదయం వస్తాను ఇలా వాకింగ్ చేసుకుని వెళ్తూ వెళ్తూ మీ ఇంటికి వస్తాను ఏడు గంటలకు వస్తాను నాకు ఒక గంట అవకాశం ఇస్తే ధ్యానం గురించి చెప్తానంటే వాళ్ళు చాలా ఆనందపడిపోయారనమాట చాలా సంతోషం నాయన రండి చెప్పండి మీరే ఇంటికి వచ్చి చెప్తామంటే మాకు అంతకంటే ఏం కావాలన్నారు సరే అలాగా వాళ్ళకి మన్నాడు ఉదయం వెళ్ళి చెప్పాను వాళ్ళకి చెప్పడం అయిన తర్వాత ఇంటికి వెళుతూ ఇంకొక ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాను వాళ్ళకి రేపు వచ్చి చెప్తానని అలా రోజు ఒక ఇల్లు ఎంచుకుంటూ అలా పదిహేను రోజులు పదిహేను ఇళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే విజయవాడలో రాఘరావు గారు ఆదివారం ఆదివారం క్లాసులు పెడుతున్నారు కదా అలాగే నేను కూడా క్లాసులు పెట్టి చెప్పాలని ఇప్పటికి పదిహేను ఫ్యామిలీస్కి చెప్పాము కదా వీళ్ళందరినీ ఆదివారం రమ్మంటే వచ్చేస్తారు క్లాస్ తీసుకుందాము అందరి వీళ్ళకి వెళ్ళడం కాదు అందరూ మన దగ్గరికే వస్తారు సో అలా ఆలోచన చేసుకొని మా ఇంటి ఎదురుగానే ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో పర్మిషన్ తీసుకొని క్లాస్ అరేంజ్ చేశాము ఎలాగా ఆదివారం ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గంట ధ్యానం క్లాస్ ఉంటుంది అని అలా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎవరెవరికైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా ఆ రోజు శనివారం రోజు ఇంటింటికి తిరిగి ఆదివారం ఉదయం పదకొండింటికి స్కూల్లోకి రండి అక్కడ అందరం కలిసి ధ్యానం చేద్దాము చక్కగా క్లాస్ జరుగుతుంది ధ్యానం గురించి తెలుసుకుందాము అని ఇలా చెప్పి అలా ఒక ఆదివారం అందరినీ అక్కడికి పిలిచాను అందరూ ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వస్తున్నారు ఇంకా వాళ్లే కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఇలా చిరాల్లో నాకు ఎవరెవరైతే తెలుసో వాళ్ళందరినీ పిలవడం జరిగింది అలాంటి ఇంట్రెస్ట్ ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాను అలాగా పదకొండు గంటల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు అట్లాగా చెప్తూ ఉన్నాను పిలిచి అందరినీ కూర్చోబెడుతున్నాను ఇంతలోకి ఒక అరగంట గడిచింది అక్కడ వాళ్ళు ఒక రూమ్ అంతా నిండిపోయింది ఇంకా ఆ తర్వాత పక్క రూమ్లో కూర్చోబెట్ట మొదలుపెట్టాను అలాగా ఆ రూమ్ కూడా నిండిపోయింది మొత్తం ఫస్ట్ రోజే డెబ్భై మందితో క్లాస్ జరిగిందనమాట రెండు రూముల్లో కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతూ రెండు చోట్ల అలాగా ధ్యానం క్లాస్ని ఫస్ట్ క్లాసు చిరాల్లో మరి అది రెండు వేల ఆరులో జరిగిందనమాట ఆ రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చిరాల్లో క్లాస్ జరుగుతూనే ఉందన్నమాట అలాగా అరవై మందితో డెబ్భై మందితో మొదలైన క్లాసు చిరాల్లో వెయ్యి మంది పదిహేను వందల మంది అలా రెండు వేల మంది వరకు ధ్యానం చేయడం అలా చెప్తూ చెప్తూ మరి విజయవాడలో ఏదైతే జరుగుతుందో అది చీరాల్లో కూడా జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఆదివారం క్లాసుల్ని స్టార్ట్ చేశాము అది చాలా అద్భుతంగా కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది ఇలానే ఒక సంవత్సరం గడిచేటప్పటికీ మరి ఇదే కాదు మనం పౌర్ణమి ధ్యానాలు కూడా పెట్టాలి విజయవాడలో జరిగినట్టు నెల నెల అని ఆలోచనతో అలాగా ఫస్ట్ చిరాల్లో కొత్తపేట అనే ఏరియాలో పౌర్ణమి ధ్యానంకి నేను ప్రతి ఆదివారం వెళ్ళడం ముందుగానే క్లాస్కు ముందుగానే వెళ్ళడం అక్కడ గంట గంటన్నర అంత ఎండలో కూడా వేసవ కాలం రోహిణీ ఎండల్లో కూడా మన ఒళ్ళంతా చెమట్లు కారిపోతూ ఆ ప్యాంట్లు షర్ట్లు తడిచిపోతున్నా సరే అలానే కూర్చుండిపోయేవాడిని పిరమిడ్ అంటే అంత ఇష్టం ధ్యానం అంటే అంత ఇష్టం అప్పుడు చిరాల్లో ఒక్క పిరమిడ్ కూడా ఉండేది కాదు ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనమాట నేను మొదట్లో నేను వెళ్తూ ఉండేవాడిని ఆ తర్వాత నాతో పాటు నా భార్య మా మా ఇద్దరితో పాటు మా పిల్లలిద్దరూ అలాగా వస్తూ ఉండేవాళ్ళు అలాగా మా నలుగురు ఆ తర్వాత ఇంకో రెండు ఫ్యామిలీస్ అలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ చిరాల్లో మొత్తం మీద ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్కి ధ్యానం తెలియడం జరిగింది నేను అప్పుడు ఆదివారం ఆదివారం అక్కడ క్లాస్కి వెళ్తే చూస్తే మూడు వందల మంది దాకా విజయవాడలో వచ్చేవాళ్ళు పిరమిడ్ హౌస్కి ఇలాగ చిరాల్లో ఎప్పటికీ జరుగుతుందా ధ్యానం ఎంతమందికి ఎప్పటికీ తెలుస్తుందా ఇంతమంది అక్కడ ధ్యానానికి ఎప్పుడు రావాలా అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని అలాంటి నేను మరి రాఘరావు గారు నువ్వు ఇంక నోరు విప్పాలయ్యా పద్మ మేడం నువ్వు చెప్పాల్సిందేనో చీరాలని నువ్వు డెవలప్ చేయాలి ఇంకా ఇక్కడికి రావద్దు నేను విజయవాడ రానేమో నువ్వు అక్కడే చీరాల్లోనే క్లాసులు పెట్టి నువ్వే చెప్పాలి అని అన్నారు వాళ్ళు అంటూ ఉంటే నేను లోపల అనుకునేవాడిని నేను ఎప్పటికి చెప్పాలి నేను ఎప్పటికి నోరిపాలి నాకు అసలు మాట్లాడాలంటేనే భయం కదా ఇలా అనుకునేవాడిని కానీ రాను రాను నాలో ఒక పట్టుదల పెరిగింది విజయవాడలో ఇంత అద్భుతంగా జరుగుతుంది అలాగే చీరాల్లో కూడా జరగాలి అది నేనే పూనుకోవాలి అని అలా అలా నేను రోజు ఉదయం వాకింగ్కి వెళ్తూ ఉండేవాడిని ఒకరోజు అనుకున్నాను ఈరోజు వాకింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తూ వెళ్తూ ఎవరికైనా ఒకళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పాలి ఇలా రోజు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ధ్యానం చెప్పాలి ధ్యానం గురించి తెలియచేయాలి ఇలా అనుకుంటూ ఒకరోజు అలానే నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు బాగా పెద్ద వయసు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్దాము ఈ వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళ హడావిడిలో ఉంటారు మనల్ని పట్టించుకోరు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళని చూసుకొని వాళ్ళకెళ్ళి రోజు ఒక ఫ్యామిలీకి చెప్దామని అలా నిర్ణయించుకొని మరి మా ఊర్లో ఊటిగురి ప్రభాకర్ గారు మరి వాళ్ళ భార్య వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాను సార్ రేపు ఉదయం వస్తాను ఇలా వాకింగ్ చేసుకుని వెళ్తూ వెళ్తూ మీ ఇంటికి వస్తాను ఏడు గంటలకు వస్తాను నాకు ఒక గంట అవకాశం ఇస్తే ధ్యానం గురించి చెప్తానంటే వాళ్ళు చాలా ఆనందపడిపోయారనమాట చాలా సంతోషం నాయన రండి చెప్పండి మీరే ఇంటికి వచ్చి చెప్తామంటే మాకు అంతకంటే ఏం కావాలన్నారు సరే అలాగా వాళ్ళకి మన్నాడు ఉదయం వెళ్ళి చెప్పాను వాళ్ళకి చెప్పడం అయిన తర్వాత ఇంటికి వెళుతూ ఇంకొక ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాను వాళ్ళకి రేపు వచ్చి చెప్తానని అలా రోజు ఒక ఇల్లు ఎంచుకుంటూ అలా పదిహేను రోజులు పదిహేను ఇళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే విజయవాడలో రాఘరావు గారు ఆదివారం ఆదివారం క్లాసులు పెడుతున్నారు కదా అలాగే నేను కూడా క్లాసులు పెట్టి చెప్పాలని ఇప్పటికి పదిహేను ఫ్యామిలీస్కి చెప్పాము కదా వీళ్ళందరినీ ఆదివారం రమ్మంటే వచ్చేస్తారు క్లాస్ తీసుకుందాము అందరి వీళ్ళకి వెళ్ళడం కాదు అందరూ మన దగ్గరికే వస్తారు సో అలా ఆలోచన చేసుకొని మా ఇంటి ఎదురుగానే ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో పర్మిషన్ తీసుకొని క్లాస్ అరేంజ్ చేశాము ఎలాగ ఆదివారం ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గంట ధ్యానం క్లాస్ ఉంటుంది అని అలా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎవరెవరికైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా ఆ రోజు శనివారం రోజు ఇంటింటికి తిరిగి ఆదివారం ఉదయం పదకొండింటికి స్కూల్లోకి రండి అక్కడ అందరం కలిసి ధ్యానం చేద్దాము చక్కగా క్లాస్ జరుగుతుంది ధ్యానం గురించి తెలుసుకుందాము అని ఇలా చెప్పి అలా ఒక ఆదివారం అందరినీ అక్కడికి పిలిచాను అందరూ ఒక్కోళ్ళు ఒకళ్ళు వస్తున్నారు ఇంకా వాళ్లే కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఇలా చిరాల్లో నాకు ఎవరెవరైతే తెలుసో వాళ్ళందరినీ పిలవడం జరిగింది అలాంటి ఇంట్రెస్ట్ ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాను అలాగా పదకొండు గంటల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు అట్లాగా చెప్తూ ఉన్నాను పిలిచి అందరినీ కూర్చోబెడుతున్నాను ఇంతలోకి ఒక అరగంట గడిచింది అక్కడ వాళ్ళు ఒక రూమ్ అంతా నిండిపోయింది ఇంకా ఆ తర్వాత పక్క రూమ్లో కూర్చోబెట్ట మొదలుపెట్టాను అలాగా ఆ రూమ్ కూడా నిండిపోయింది మొత్తం ఫస్ట్ రోజే డెబ్భై మందితో క్లాస్ జరిగిందనమాట రెండు రూముల్లో కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతూ రెండు చోట్ల అలాగా ధ్యానం క్లాస్ని ఫస్ట్ క్లాసు చిరాల్లో మరి అది రెండు వేల ఆరులో జరిగిందనమాట ఆ రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చిరాల్లో క్లాస్ జరుగుతూనే ఉందన్నమాట అలాగా అరవై మందితో డెబ్భై మందితో మొదలైన క్లాసు చిరాల్లో వెయ్యి మంది పదిహేను వందల మంది అలా రెండు వేల మంది వరకు ధ్యానం చేయడం అలా చెప్తూ చెప్తూ మరి విజయవాడలో ఏదైతే జరుగుతుందో అది చీరాల్లో కూడా జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఆదివారం క్లాసుల్ని స్టార్ట్ చేశాము అది చాలా అద్భుతంగా కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది ఇలానే ఒక సంవత్సరం గడిచేటప్పటికీ మరి ఇదే కాదు మనం పౌర్ణమి ధ్యానాలు కూడా పెట్టాలి విజయవాడలో జరిగినట్టు నెల నెల అని ఆలోచనతో అలాగా ఫస్ట్ చిరాల్లో కొత్తపేట అనే ఏరియాలో పౌర్ణమి ధ్యానం కొత్తపేట మరి ఆ ఏరియాలో ఫస్ట్ టైము పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది అది రెండు వేల పదిహేడు నుంచి కొత్తపేటలో పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేశాము అక్కడి నుంచి ఇక ప్రతీ నెల 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 పౌర్ణమి ధ్యానం అది కూడా ఇప్పటి వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఎక్కడో చోట పౌర్ణమి ధ్యానాలు పెట్టడం జరుగుతూ ఉంది ఆ తర్వాత నుంచి స్టేట్ బ్యాంక్ పైన చిరాల మెయిన్ రోడ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ పైన పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేశాము అలా ఫస్ట్ నెల స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక మూడు వందల మందితో స్టార్ట్ అయిన పౌర్ణమి ధ్యానం ఇంక అక్కడి నుంచి నెల నెల పెరుగుతూ పెరుగుతూ పౌర్ణమి ధ్యానం అంటే చిరాల్లో వెయ్యి మంది పదిహేను వందల మంది అలా వచ్చేవాళ్ళు అనమాట నాకు ఒక నాలుగు రోజుల ముందు నుంచే పౌర్ణమి ధ్యానం ఎప్పుడు పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు అలా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చాయి అలా పౌర్ణమి ధ్యానంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ రెండు గంటల పాటు నాన్ స్టాప్గా మరి మెడిటేషన్ వాళ్ళం పౌర్ణమి రోజున అది కూడా వెన్నెల్లో పెద్దగా ఆ టాప్ ఫ్లోర్లో కూర్చోబెట్టి చేయించేవాళ్ళం ఎంతమంది ఆ స్టేట్ బ్యాంక్ పైన పౌర్ణమి ధ్యానం అయిపోగానే దిగుతుంటే లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు చూస్తే ఆ పై నుంచి దిగుతుంటే నాలుగైదు సినిమా హాల్స్ వదిలితే ఎంత జనం ఎలా క్రౌడ్ ఉంటుందో అలా ఉండేదనమాట ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుండేవాళ్ళు ఈ జనం అంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరా వీళ్ళని తీరా చూస్తే మెడిటేషన్ కోసం ధ్యానం కోసం వచ్చారు వాళ్ళు ధ్యానానికి ఇంత వస్తున్నారా ఇంతమంది ఇలా వేల సంఖ్యలో ధ్యానానికి వస్తున్నారా అని ఆశ్చర్యపోయి చిరాలంతా ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు ధ్యానానికి ఇంత ఆదరణ ఇంత గొప్ప ఇంత విశిష్టత ఎక్కడ పూజలు భజనలు పెట్టి గుళ్ళల్లో ప్రసాదాలు పెడితే రెండు మూడు ప్రసాదాలు నాలుగైదు ప్రసాదాలు పెడుతున్నా కూడా జనం రావట్లా గొడల్లో ప్రోగ్రాంలు అంటే లక్కీ డిప్లని అవన్నీ ఇవన్నీ పెడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం మేము మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళం కాదనమాట ఎవరి బాట్లు వాళ్ళు తెచ్చుకోవాలి మంచినీళ్ళు బాట్లు చిరాల సిస్టమ్ అట్లా పెట్టాం అనమాట ఎవరు బొట్లు పెడతారు అడ్డుపళ్ళు ఇవ్వడాలు ఏదైనా టిఫిన్లు పెట్టడాలు ఇలాంటివన్నీ అప్పట్లో నిషేధం ఎందుకంటే ధ్యానం క్లాస్ అంటే ఎవరింట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా కాస్త మంచి నీళ్ళు తప్ప ఇంకా వేరే ఏ ఏర్పాట్లు ఉండేవి కాదు అది కూడా మొదట్లో అయితే ఎవరి బాటిల్ వాళ్ళే తెచ్చుకోవాలి వాటర్ వాళ్ళే తాగాలి ఇలాంటి అద్భుతమైన సిస్టంతో పెడితే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు చిరాల్లో చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు క్లాసులు చాలా అద్భుతంగా ఉంది ఏ ఏర్పాటాలు లేకుండా చక్కగా వందల మంది క్లాసులకి రావడం శ్రద్ధగా వినడం టైం అంటే టైం చిరాల్లో అది ఇప్పటికి కూడా ఉందండి చిరాల్లో రెండు గంటల క్లాస్ అంటే కరెక్ట్గా రెండు గంటలకి అంతా వచ్చేసేవాళ్ళు నిండిపోయేది క్లాసుని ఎంత చక్కగా అంటే ధ్యానం అంటే అంత ఆతృత అనమాట అలాగా మరి ఎన్నో చోట్ల చిరాల మొత్తం కూడా దాదాపు ఒక పదిహేను సెంటర్స్ పెట్టడం జరిగిందనమాట ఒక రెండు సంవత్సరాల కాలంలో అది చిరాల మొత్తం ధ్యానం అంటే తెలియని వాళ్ళు లేరు అంత గొప్పగా అందించడం జరిగింది ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి సడన్గా పత్రిసార్ నుంచి ఫోను ఆయన ఎక్కడో వేరే స్టేట్లో ఎక్కడో ఉన్నారు అక్కడి నుంచి ఫోన్ చేశారు నాకు మన ఒంగోలు నుంచి ప్రకాష్ రావు గారు తాలూకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు చీరల పత్రిసార్ వస్తున్నారు మరి క్లాస్ని అరేంజ్ చేయాలి అని సాక్షాత్తు దేవుడే వస్తున్నాడు అని మనకి కబురు వచ్చింది మరి చక్కగా ఒక క్లాస్ని అరేంజ్ చేసుకోవాలి మన దేవదేవుడు నడయాడే దైవం పత్రిసారంటే ఈ భూమి మీద అలాంటి ఆయన వస్తున్నాడంటే ఎంత గొప్పగా చేయాలి నాతో ఉన్నవాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమంటారంటే ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ తీసుకుందాము ఏదైనా ఒక స్కూల్ లాంటిది తీసుకుందాము ఇలా చెప్తున్నారు సాక్షాత్తు మన దైవం వస్తుంటే ఈ చిన్న చిన్న ప్లేసులు ఎలా సరిపోతాయి మనం అంత గొప్పగా ఆ రేంజ్లో మనం ఆయన్ని అరేంజ్ చేసుకోవాలి ఆ క్లాస్ని అని నాకు అదే ఆలోచన ఎక్కడ పెడదామా ఎక్కడ పెడదామా అని ఆలోచించి ఆలోచించి ఒక హై స్కూల్ గ్రౌండ్ పక్కన ఒక పెద్ద గ్రౌండ్ ఉందనమాట అది మాకు తెలిసిన వాళ్ళదే వాళ్ళని వెళ్ళి అడిగితే పర్మిషన్ ఇచ్చారు ఎక్కడ ఇండోర్ ప్లేస్లు కాదు ఒక అవుట్డోర్ ప్లేస్లో పెట్టాలా పబ్లిక్ అందరికీ తెలియాల పత్రిసార్ అంటే ఏమిటనేది అవుట్డోర్ ప్లేస్లు అంటే ఎంతమంది అయినా అన్లిమిటెడ్గా కూర్చోవచ్చు లేదా ఖాళీ లేకపోతే నుంచొని కూడా చూడవచ్చు సార్ని ఆయన చెప్పే విషయాలు శ్రద్ధగా వినవచ్చు అలా అని కళ్యాణం అంటే ఏ వంద మందో రెండు వందల మందో పడతారు కానీ వేల సంఖ్యలో పట్టరు అలా అనుకొని మరి చక్కగా అన్ని సెంటర్స్లో అందరికీ ఇన్ఫార్మ్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది ఫస్ట్ టైము నా ఆధ్వర్యంలో పత్రిసారు రావడము అక్కడ క్లాస్ అరేంజ్ చేయడము ఆ ఫస్ట్ టైం దాదాపు ఒక రెండు వేల మందితో సార్ క్లాస్ జరిగిందనమాట ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది రాఘరా గారు నా గురువుగారే వచ్చారు ఆ ప్రోగ్రామ్కి చాలా బాగుందయ్యా చాలా అద్భుతంగా చేశావు ఇంత షార్ట్ టైంలో ఇంత చక్కగా ఇక్కడ డెవలప్ చేశావు నిజంగా నువ్వు చాలా అద్భుతంగా చేశావని నా గురువుగారు పత్రిసారు మెచ్చుకోవడం జరిగింది నాకు చాలా ఆనందం అనిపించింది అలా అలా ఈ చీరాలే కాకుండా ఈ చుట్టుపక్కల ఎన్నో వాళ్ళకి ధ్యానం అందించడం జరిగింది ధ్యాన కేంద్రాలని కొత్తగా ఈ పక్కన జాన్రపాట అని వేటపాలమని అని ఇంకా రావురు తిమ్మసముద్రం ఇంకొళ్ళు ఆ తర్వాత కారడు ఇక్కడ పర్చూరు ఇంకా ఈ పక్కన ఇడుపులపాడని నందిపాడని ఇక్కడ బాపట్ల అట్లా ప్రతి ఊరు వెళ్ళడం నలభై రోజులు క్లాసు పెట్టడం ప్రతిరోజు నేనే వెళ్ళేవాడిని అప్పట్లో ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేసినా నలభై రోజులు నేనే వెళ్ళేవాడిని నేనే చెప్పేవాడిని అలా తర్వాత తర్వాత నాకు తర్వాత వీరరాగరావు గారిని ఒకసారి క్లాస్కి పిలిచాను ఇక్కడ ఆయన క్లాస్ అయిపోయినాక వెళ్తూ వెళ్తూ శ్రీనివాస్ నువ్వు చెప్పడం కాదు వేరే వాళ్ళ నుంచి మాస్టర్ని పిలిపించడం కాదు ఇక్కడి నుంచి పక్క వాళ్ళకును మాస్టర్ని తయారు చేసి పంపించాలి అది గొప్పతనం అంటే ఎప్పుడు పైనుంచి మాస్టర్ని పిలిపించుకోవడం కాదని నాకు ఆయన ఒక సూచన ఇచ్చారనమాట అవునా అని అప్పుడు దాని మీద దృష్టి పెట్టాను ఇక్కడ మాస్టర్లు తయారవ్వాలి వాళ్ళు పక్క వాళ్ళకెళ్ళి చెప్పి రావాలి పక్క వాళ్ళ నుంచి మాస్టర్లని తెచ్చుకోవడం కాదు ఇది ఆయన చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది ఇంకా దాని మీద దృష్టి పెట్టా నాకు ఏదైతే మనసుకు పడిందో దాని మీద దృష్టి పెట్టానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట అట్లాగా ఒక సంవత్సరం లోపల ఇక్కడ చెప్పేవాళ్ళని ముఖ్యంగా ఆడవాళ్ళండి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని అన్నం కూరలు వండుకునే ఆడవాళ్ళు కాదు ఆత్మజ్ఞానం కూడా అవలేలగా చెప్పగలరు అని ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఒక సంవత్సరం లోపల ఎంతమంది ఆడవాళ్ళని మాస్టర్లుగా తయారు చేశాము వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆదివారం క్లాస్కి వస్తారు మేడం రండి అని సడన్గా వాళ్ళని పిలవడం వాళ్ళకి మైక్ ఇవ్వడం వాళ్ళు అదే అండి మాస్టర్ నన్ను పిలిచారు నేనేం చెప్తాను అనుకుంటారు ముందు కానీ పక్కనే ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని అనమాట చెప్పండి మేడం మీరు చాలా బాగా చెప్పగలరని అట్లాగా చిరాల రోటరీ క్లబ్లో దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉదయం పూట ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక్క గంట ధ్యానం సామూహిక ధ్యానాలు జరిగాయి అనమాట అక్కడికి వచ్చేవాళ్ళు ఆ గ ఆ రోటరీ క్లబ్ మొత్తం పూర్తిగా నిండిపోయేది ఆ చైర్స్ చాలక డయాస్ మీద కూడా కూర్చోబెట్టేవాళ్ళు అనమాట హై స్కూల్ గ్రౌండ్లో వాకింగ్కి వస్తారు వాళ్ళందరినీ వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి రండి ఇక్కడ ధ్యానం జరుగుతుందని పిలిచేవాళ్ళం అట్లా అక్కడ రోటరీ అంతా నిండిపోయేది మొదట్లో అనుకునేవాళ్ళు ఇక్కడెవరు వస్తారు ఇక్కడెవరు చెప్తారు ధ్యానం ఎవరు వాళ్ళు అలాంటిది ఆ రోటరీ క్లబ్ అంతా నిండిపోవడం జరిగింది ఎప్పుడెప్పుడు ఉదయం ఆ ధ్యానానికి వద్దామా అని ఎదురు చూసేవాళ్ళు అనమాట అట్లాగా ఆ రోటరీ క్లబ్లో ఉదయం ప్రతిరోజు జరిగేది ధ్యానం అలాగే చీరాల చాలా ఏరియాల్లో క్లాసులు పెట్టి అక్కడ రెగ్యులర్గా చెప్పేదానికి అక్కడ వచ్చే వాళ్ళల్లో నుంచే ఒకరిని ఎన్నిక చేసి మేడం మీరు చెప్పండి మీరు బాగా చెప్పగలరని వాళ్ళని ఎంకరేజ్ చేయటం అట్లాగ ఇక్కడ మరి ఎంతోమంది మేడమ్స్ తయారైపోయారు వాళ్ళందరూ పక్క వెళ్ళి వన్ డే క్లాసులు కూడా చెప్తున్నారు ఎంతో గొప్పగా మరి చిరాలంటే మాస్టర్లకి కొదవలేదు ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు చెప్పడానికి అని ఈ చుట్టుపక్కల కాకుమాన్ కానీ నందిపాడి కానీ మరి బాపట్ల కానీ రేపల్లె కానీ పిట్లవారిపాలెం కానీ ఇట్లా ఎన్నో ఊళ్ళు ఇంకా నెల్లూరు ఏంటి కనిగిరి ఏంటి ఒంగోలు ఏంటి ఎన్ని ఊళ్ళో ఇక్కడి నుంచి మాస్టర్లు వెళ్ళి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అందరూ ఆడవాళ్ళే ఒక ఆడవాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి క్లాస్ చెప్పి రాగలరని ప్రూవ్ చేసుకున్నారు చిరాల్లో అట్లాగా ఒకసారి నాకు తర్వాత వీరాగరావు గారిని మూడు రోజులు క్లాసు పిలిస్తే ఆయన మూడు రోజులు క్లాస్ అయిపోయాక ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళబోతూ వాకి దాకా వెళ్ళి వెనక్కి వచ్చి ఒక అడుగు శ్రీనివాస్ తిలారా మాట అన్నారు చెప్పండి సార్ అన్న ఏం లేదు మీరు భీమవరం వచ్చేయండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫలానా డేట్ అని మీకు చెప్తాను అక్కడ ప్రతి నెల ఒకరోజు వన్ డే క్లాసు జరుగుతుంది మా ఆధ్వర్యంలో ఈ ఈసారి క్లాసు మీరు తీసుకోవాలి వన్ డే క్లాస్ మీరు చెప్పాలన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ముందైతే స్టన్ అయిపోయాను అదేంటి నేను వన్ డే క్లాస్ చెప్పాలా అప్పటివరకు ఏదో ఒక గంట గంటన్నర ఓ రెండు గంటలు ఇలాగా చెప్తూ వచ్చాను కానీ ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా వన్ డే క్లాస్ చెప్పడం అనేది నాకు ఎప్పుడు చెయ్య చెప్పలేదు అది చెప్పగలననే ఒక నమ్మకం కూడా నాకు లోపల లేదు కానీ ఆయన నాలో ఏం చూసారో ఏమో సడన్గా శ్రీనివాస్ ఇలా రండి మీరు ఇక్కడ భీమవరం వచ్చేసి ఒక వన్ డే క్లాస్ తీసుకోండి అని చెప్పారు సరే ఆయన అంతటా ఆయన అన్నప్పుడు ఏది కూడా మనం నో అని చెప్పకూడదు ఏది వచ్చినా భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు గురువులే మనకి ఇలా చెప్పచ్చు అని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అని నా మనసులో అనిపించి వెంటనే ఓకేసారి వస్తానన్నా ఇంక రెండో మాట ఏది ఆలోచించలేదు ఎస్ ఎస్ అంటే నేర్చుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసారి ఏదైనా ఊ అనమన్నారు అంతే ఊ అంటే వాకిటి దాకా వచ్చిన ఉపద్రవం కూడా అది వెనక్కి వెళ్ళొద్దని చెప్పారు సరే అంత గొప్పగా సార్ దగ్గర మనం ఎన్నో తెలుసుకున్నాం ఎన్నో నేర్చుకున్నాం అని నేను వీరాగార గారు చెప్పగానే సరే సార్ అన్న ఇంకంతే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి పలానా తారీఖు నోట్ చేసుకోండి అప్ అండ్ డౌన్ టికెట్ తీసేసుకోండి వచ్చేయండి హ్యాపీగా ఉదయం పది గంటలకి కల్లా స్టార్ట్ అయిపోద్ది క్లాసు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది మేడం మీ పక్కనే ఉంటారు మీకు ఏం పర్వాలేదు మీరు హ్యాపీగా చెప్పేయచ్చు మీకు ఎక్కడన్నా డౌట్ ఉంటే అందులో మేడం మీకు పక్కనే ఉంటారు ఆయన కూడా చూసుకుంటారు మీరు ఏం భయపడక్కర్లేదు హ్యాపీగా వచ్చేయండి అని ఆయన చాలా ధైర్యం ఇచ్చారు ఆ రోజు నేను ఉండను కూడా నాకు హైదరాబాద్లో క్లాస్ ఉంది మీరు వచ్చి క్లాస్ చేసుకొని వెళ్ళండి మా డ్రైవర్ వస్తారు స్టేషన్కి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అని అన్నీ నాకు వివరంగా ఆయన చెప్పారు ఇంకంతే టికెట్ బుక్ చేసుకున్నాను వెళ్ళిపోయాను హ్యాపీగా నైన్ థర్టీ కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోయింది చాలా చిన్న చిన్న కాన్సెప్ట్లతోటి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అది ఏదో ఒక ఎనర్జీ పత్రిసారే నా పక్కనే ఉండి నాకు చక్కగా ఆ క్లాస్ని రిసీవ్ చేసుకొని ఆయన నా చేత అద్భుతాలు ఆడిముచ్చాలు చెప్పించారనమాట నాకు అలా స్టార్ట్ చేసిన క్లాసు మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు ఒక గంట ఆ తర్వాత మళ్ళీ రెండు గంటల క్లాస్ స్టార్ట్ అయింది మళ్ళీ సాయంత్రం ఐదున్నర దాకా నాన్ స్టాప్గా అలా చెప్తూనే ఉన్నాను నేను ఏదైతే చెప్తున్నానో నా చెవులతో నేనే వింటున్నాను అనమాట ఇప్పుడు నా నోటికి నా చెవుకి చాలా దగ్గరే ఉంది ఎక్కువ దూరం లేదు అంటే ఏమిటంటే ఎవరైనా మనం చెప్తున్నామంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలు ముందు మన చెవుల ద్వారా మన లోపలికే అన్నమాట ఆ చెప్తున్నది వింటూ ఉన్నాను నేనే ఒక ప్రేక్షకులలాగా అయిపోయాను ఆ వింటూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యమేసింది వేసింది ఇదంతా నేనే చెప్తున్నానా ఇంత బాగా చెప్పగలిగానా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి క్లాస్కి వస్తున్న వాళ్ళు అనమాట వాళ్ళందరూ లంచ్ బ్రేక్లో నా చుట్టూ చేరి చాలా బాగుంది సార్ చాలా బాగా చెప్పారు చాలా చిన్న చిన్న కాన్సెప్ట్ని చాలా గొప్పగా చెప్పారు మీరు మాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అని వాళ్ళందరూ అంటూ ఉంటే లాస్ట్లో రాజలక్ష్మి మేడం గారు అన్నారనమాట మీరందరూ చూసారా ఇప్పుడు వచ్చిన శ్రీనివాస్ గారిని చూసి మీరు ఒకటి తెలుసుకోవాలి ఆయన ధ్యానంలోకి వచ్చి ఎక్కువ టైం కూడా ఏమవ్వలేదు ఆయన వచ్చి ఒక త్రీ ఇయర్సే అయింది ధ్యానంలోకి వచ్చి మరి మూడు సంవత్సరాలకే ఇక్కడ వచ్చి ఒక వన్ డే క్లాస్ చెప్పారు ఈ మూడు సంవత్సరాల క్రితము ఆయన ఇదే భీమవరంలో ఇదే మన వెన్యూలో త్రీ డే క్లాస్కి వచ్చారు ఇక్కడ త్రీ డే క్లాస్కి వచ్చిన ఆయన అతి షార్ట్ పీరియడ్లో వన్ డే క్లాస్ చెప్పడానికి ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా వన్ డే క్లాస్ చెప్పగలిగారు అలా ఉండాలి ఒక మాస్టర్ అంటే ఒక మెడిటేటర్ అంటే ఎప్పుడూ అక్కడ కూర్చొని వినడం కాదు ఇక్కడ వచ్చి చెప్పడం అనే స్థితికి కూడా చేరాలి ఇది ఒక అద్భుతమైన విషయము ఇది చూసి మీరందరూ నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని ఆవిడ చెప్తుంటే నాకు చాలా ఆనందం అనమాట సో అక్కడి నుంచి ఆ నోట్లో మాట రానివాడు ఒక వన్ డే క్లాస్ చెప్పడం అనే స్థాయికి రావడం ఆ తర్వాత అది స్ఫూర్తిగా ప్రేరణగా నాకు వన్ డే క్లాసు చెప్తున్నాము ఎంత చక్కగా చెప్పడం జరిగింది ఇలాగే ఒక త్రీ డే క్లాస్ కూడా మనం చెప్పాలి తర్వాత వీరగరా గారే నాకు ఆదర్శం అనమాట ఆయన ఇలా మైకు పట్టుకొని నాన్ స్టాప్గా మూడు రోజుల క్లాసులు రెసిడెన్షియల్ క్లాసులు అయిన ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక గంట స్పీచ్ ఒక గంట మెడిటేషను ఇలా చెప్తూనే ఉంటారు ఇలా మనం కూడా చెప్పాలి ఒక నాటికి అని నా మైండ్లో పడింది అట్లాగా ఒక ఆరేడు సంవత్సరాలు గడిచిన తర్వాత మా ఊరిలో దత్తాక్షేత్రం వేటపాలెం అనే ఆ ఊరికి పక్కనే ఉంటుంది బైపాస్లో అది టెంపులు దత్తాత్రేయ స్వామి టెంపులు ఆ టెంపుల్లో చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇట్లాగా ఒక రెసిడెన్షియల్ క్లాస్ పెట్టుకోవడానికి తర్వాత వీరాగరా గారి వాళ్ళ వెన్యూలో ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో అలాగే అక్కడ అన్ని బాత్రూమ్స్ కానీ స్నానానికి కానీ భోజనానికి కానీ అక్కడ ఒక భోజనాలయం కానీ ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ ఇట్లాగా క్లాసులు చెప్తూ చెప్తూ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక త్రీ డే క్లాస్ రెసిడెన్షియల్ క్లాసు మనం వేడబాలం దత్తక్షేత్రంలో పెడుతున్నాము ఫలానా తారీఖులు ఆ మూడు రోజులు ముందుగానే అందరూ పేర్లు ఇవ్వండి ఉదయం టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది సాయంత్రం స్నాక్స్ ఉంటాయి మళ్ళీ రాత్రి డిన్నరు దీనికి కానీ మీరు ఎవరొక పైసా కూడా ఇవ్వనవసరం లేదు ఇదంతా ఉచితంగానే దీన్ని ఏర్పాటు చేస్తున్నాము వేరే మాకు అందరం కొంతమంది కలిసి ఇది షేర్ చేసుకొని మీకు అందిస్తున్నాం క్లాస్ అని చెప్తే ముందు అందరికీ ముందే చెప్పేసామంటే ఇది రెసిడెన్షియల్ క్లాసు బేవర్ ఎలా జరుగుతుందో సేమ్ అలానే చీరాల్లో జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి మీరు ముందు రోజే లేదా ఆ రోజు ఉదయం ఫస్ట్ రోజు ఉదయానికల్లా పెట్టే బేడతో వచ్చేయండి మీ బట్టలు అన్నీ సర్దుకొని వచ్చేయండి త్రీ డేస్ అక్కడ ఉండిపోయేలాగిన అంటే ముందైతే ఒక వంద మంది వరకు పేర్లు ఇచ్చారు తర్వాత ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆ ఉదయం స్టార్ట్ అయిన క్లాసు పది గంటలకు స్టార్ట్ అయిన క్లాసు ఒకటిన్నర రెండు గంటల వరకు జరుగుతూనే ఉంది చాలా అద్భుతంగా నా లోపల ఎవరో మాస్టర్ వాకిన్ అయినట్లుగా అది అలా నాన్ స్టాప్గా చాలా అద్భుతంగా ఆ క్లాస్ జరుగుతూ ఉంది మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఆ వచ్చిన వాళ్ళందరూ ఫోన్ చేసి ఇళ్ళ దగ్గర వాళ్ళని వాళ్ళ సెంటర్లో వాళ్ళని అందరినీ ఫోన్లు చేసి పిలుస్తున్నారు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మీరు అందరూ వచ్చేయండి వచ్చేయండి అలా అంటే ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఇంకో వంద మంది పెరిగారు వంద మందితో అనుకున్న క్లాసు రెండు వందల మంది అయిపోయారు వాళ్ళందరూ మరుసటి రోజు చెప్పుకొని మళ్ళీ తెల్లారి ఉదయానికి మూడు వందల మంది దాటిపోయారు అనమాట చాలా అద్భుతంగా జరుగుతోంది క్లాసు మేము వస్తాం మేము వస్తాం మీరు ముందు పేర్లు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఎలా వస్తారంటే మాస్టర్ మీరు మాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు మేము బాక్సులు తెచ్చుకొని ఇక్కడ క్లాసు విని మేము మేము తెచ్చుకున్న బాక్సు ఆ భోజనం తిని వెళ్తాము మీరు ఏ ఏర్పాట్లు మాకు చేయకపోయినా పర్వాలేదని అందరూ ఎంతో బతినిలాడుకున్నారనమాట సరే వచ్చిన అందరినీ ఎవరిని కాదనలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అలా మూడు రోజుల క్లాసు స్టాప్గా చాలా అద్భుతంగా ఉదయం నుంచి రాత్రి వరకు అలా భీమవరంలో ఎలా అయితే జరుగుతుందో అలాగ అద్భుతంగా చేయడం జరిగింది అలా చేసిన తర్వాత లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడైతే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను పెట్టుకొని వాటేసి ఏడ్ చేశారనమాట ఇంతకు బాగా ఉంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళాలనిపించట్లేదు మా ఇల్లు గుర్తుకు రాలేదు మా ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదు అందరినీ మైమర్పించేశారు మీ మాటలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంది ఇక్కడ ధ్యానం కానీ మీ మాటలు కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది మేము మా బాధలన్నీ మా సమస్యలన్నీ మర్చిపోయాం చాలా సంతోషంగా ఉన్నామని ఒక్కొక్కళ్ళు అంటా ఉంటే నాకైతే చాలా ఆనందం అన్నమాట ఏ కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు ఇంతమంది అభిమానం మనం పొందాం ఇంతమంది ఆత్మ బంధువులు మనకున్నారు అని నాకు చాలా ఆప్యాయంగా అనిపించింది ఇంకా ఇక్కడ చిరాల్లో క్లాసులు చెప్పే మేడమ్స్ కూడా వాళ్ళు ఏమన్నారంటే మూడు రోజుల క్లాస్ అంటే ఏ మాస్టర్ వస్తున్నారు బయట నుంచి ఎవరిని పిలుస్తున్నారు ఎవరు వస్తున్నారని ఒకళ్ళు ముందు నుంచి నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు కానీ చాలా గొప్పగా ఆ లాస్ట్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు మాస్టరు మాస్టరు అన్న వాళ్ళ నోళ్ళు ఊహించారు మాస్టరు చాలా అద్భుతంగా జరిగింది చాలా బాగా చెప్పారు అని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో సముద్రం వడ్డిన చిరాలంటే సముద్రం పక్కనే ఉంటుంది టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట సముద్రం అలాగే సముద్రం వడ్డిన అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకసారి కార్తీక మాసంలో పౌర్ణమి ధ్యానం కార్తీక పౌర్ణమి ధ్యానం అక్కడ పెట్టేవాళ్ళం అన్నమాట స్కూల్ బస్సులు మాట్లాడి పెట్టేవాళ్ళం ఒక్కొక్క సెంటర్ దగ్గర అలాగా సొంత వెహికల్స్లోనూ అలా స్కూల్ బస్సుల్లోనూ వచ్చేవాళ్ళు ఆ కార్తీక మాసం పౌర్ణమి ధ్యానం అంటే అక్కడ ఇసుకలో కుర్చీలు కూడా ఉండవన్నమాట చక్కగా వచ్చి వాళ్ళే అయ్యో టవల్స్ దుప్పట్లు అవి తెచ్చుకొని కింద ఇసుకలో పరుచుకొని కూర్చుండేవాళ్ళు పౌర్ణమి ధ్యానం కోసం ఆ పౌర్ణమి ధ్యానం అంటే ఎంత అద్భుతంగా జరిగేదో చీరాల్లో ఆ వాడ్రులో ఆ సముద్రం ఒడ్డున జరిగే పౌర్ణమి ధ్యానానికి పదిహేను వందల మంది రెండు వందల మంది అలా వచ్చేవాళ్ళు అనమాట వచ్చే వాళ్ళలో ఎందుకు వస్తున్నారంటే కేవలం ఆ రెండు గంటలు పౌర్ణమి ధ్యానంలో ఆ పౌర్ణమి ఎనర్జీకి పత్రికారు అంటూ ఉంటారు భూమి మీద పౌర్ణమి రోజున ఎంతో అద్భుతమైన ఎనర్జీ భూమి మీద పాస్ అవుతూ ఉంటుంది చాలా అద్భుతమైన హీలింగ్ పవరు జరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీస్ అని చెప్తుంటారు పత్రి ఎంతో మంది మాస్టర్స్ వస్తారు హాస్టల్ మాస్టర్స్ వస్తారు పౌర్ణమి రోజున ఆ వెన్నెల కాంతుల్లో మెడిటేషన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పౌర్ణమి ఎనర్జీని అందరూ వినియోగించుకోవాలని చెప్తూ ఉంటారనమాట అలాగా ఆ పౌర్ణమి ధ్యానానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ ఒకరోజు ఎప్పుడో నాకు బజార్లో కనిపించినప్పుడు చెప్పింది మీరు వా సముద్రం వడ్డిన కార్తీక పౌర్ణమి రోజు పెట్టారు కదా నేను వచ్చాను ఆ రోజు ఆవిడికి చెవిలో చీము కారుతూ ఉంటుందట ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలా జరుగుతూ ఉండేదంట అప్పుడప్పుడు నొప్పి రావడం చీము కారడం అలా జరుగుతూ ఉండేదట ఏయో మందులు పడితే కొన్నాళ్ళు తగ్గేది మళ్ళీ వస్తూ ఉండేది అట్లాగా ఆవిడ ఆ రోజు కార్తీక పౌర్ణమికి సముద్రం పడిన ఆ పౌర్ణమి ధ్యానానికి వస్తే ఆ క్లాస్లో కూర్చున్న దగ్గర నుంచి నాన్ స్టాప్గా ఆ చెవిలో నుంచి చీము కారుతూ ఉన్నదంట బ్లౌజ్ అంతా తడిసిపోయిందంట బాగా విపరీతమైన నొప్పి అంట పడిపోతానేమో అని పెద్దగా అరిసి నన్ను తిట్టాలి కోపంగా అరవాలి అనుకుందంట నీ మూలకంగా నువ్వు చెప్పావని వచ్చాము నాకు ఇలా అయింది ఇంటి దగ్గరికి వెళ్తే మా వాళ్ళు ఏమంటారని భయంతో వణిగిపోయాను సడన్గా ఒక గంట తర్వాత ఆ ధ్యానంలో ఆ చీము కారడం నిదానంగా ఆగిపోయిందంట ఆ నొప్పి తగ్గిపోయిందంట ఆ తర్వాత నుంచి ఆవిడకి కొన్ని సంవత్సరాల గడిచినా కూడా ఎప్పటికీ ఆ ప్రాబ్లం రాలేదంట నాకు చాలా హాయిగా ఉందయ్యా ముందైతే నేను తిట్టేసుకున్నాను మనసులో నువ్వేమీ అనుకోవద్దు ఇలా జరిగింది నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది పౌర్ణమి ధ్యానంలో అని ఆవిడ చెప్పి నన్ను ఆనందంతో మరి మెచ్చుకుంటూ ఉంది ఇట్లాగా ఎంతోమంది పౌర్ణమి ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభూతి పొందుతూ ఉండేవాళ్ళు అనమాట ఒక ఆవిడైతే ఆవిడకి ఒక మెడ దగ్గర ఒక కణిత లాగా వచ్చిందంట అది ఎప్పుడో సంవత్సరాల నుంచి అలా ఉందంట పౌర్ణమి ధ్యానానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఒక వారం రోజుల్లో అది కొద్ది కొద్దిగా కరిగిపోవటం మొదలుపెట్టి వారం తర్వాత ఆ కణిత అనేది పూర్తిగా మాయమైపోయిందట ఆవిడ ఎప్పుడో ఆవిడ ఇక్కడ ఇక్కడ ఈ పక్కనే చిన్న నందిపాడని నందిపాడు పక్కన ఊరు ఆ పెద్దావిడ ఒకసారి నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆవిడ నా దగ్గరకు వచ్చి సంతోషంగా చెప్పింది అయ్యా మీ ఊరు వచ్చాను పౌర్ణమి ధ్యానానికి నాకు ఇక్కడ మెడ మీద కణితలాగా ఇంత గడ్డలాగా ఉండేది అది ఒక వారం తర్వాత కరిగిపోయింది అసలు ఇప్పుడు లేనే లేదు చూడు ఎంత అద్భుతం పౌర్ణమి జానం నిజంగా పౌర్ణమజానానికి ఎప్పుడైనా అక్కడ పెట్టినప్పుడు మాకు చెప్పండి అయ్యా మేము వస్తాము వాళ్ళు ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలు పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట పాపం అట్లాగా ఇంకొక ఆవిడ ఆ ఊరిలోనే ఆవిడకి వీపు మీద చెల్దిలాగా ఒక స్కిన్ ప్రాబ్లం ఉండేదంట ఆ స్కిన్ ప్రాబ్లము ఆవిడికి పౌర్ణం ధ్యానంలో అక్కడేదో కొంచెం ఒక మంటలాగా అక్కడేదో ఒకరు లాగినట్లు జిమ్ జిమ్ అన్నట్లు ఇలా వచ్చి ఆ రోజు నుంచి ఒక నాలుగైదు రోజుల్లో అదంతా చక్కగా మాడిపోయి అక్కడంతా కొత్త స్కిన్ వచ్చి ఆ స్కిన్ ఎలర్జీ పూర్తిగా పోయిందంట ఆవిడైతే దండం పెట్టేసి చాలా బాగుందయ్యా పౌర్ణం ధ్యానానికి రావడం వలన మీ ధ్యానం పవరు నాకు ఆ స్కిన్ ప్రాబ్లం పోయింది లేకపోతే దాంతో ఎంత ఇబ్బంది పడ్డానో ఆ స్కిన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ మందులు తెచ్చుకొని మింగలేక ఆ రాసుకోలేక చాలా అవస్థలు పడ్డాను అని ఆవిడ ఎంతో ఆనందపడిపోయారనమాట సో చిరాల్లో పౌర్ణం ధ్యానం అంటే అంతా అద్భుతం జరిగింది అలాగే ఒకరోజు మరి ఇక్కడ తిరువణామలైలో ఒకసారి ధ్యానజ్ఞం పెట్టారు పత్రిసారు వారం రోజులు ఆ ధ్యాన యజ్ఞానికి మా ఊరు నుంచి రై ట్రైన్లో ఒక భోగి అంతా మా ఊరు వాళ్ళే దాదాపు ఒక తొంభై మందిని ఇక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళాము అక్కడ సార్ని కలిసినప్పుడు ఆ వారం రోజులు అక్కడ అదంతా చూస్తే నాకు కూడా చిరాల్లో ఒక సప్తాహంలాగా ఒక ఏడు రోజులు క్లాసులు పెట్టాలి ఇలాగ ఓపెనింగ్ గ్రౌండ్స్లో హై స్కూల్ గ్రౌండ్స్లో పెట్టాలి అద్భుతంగా చేయాలి లాస్ట్ రోజు పత్రిసార్ రావాలి ముందు ఏడు రోజులు కూడా రోజుకు ఒక మాస్టర్ని పిలవాలి సీనియర్ మాస్టర్ని అలాగా రోజు ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ గ్రౌండ్స్లో అద్భుతంగా ధ్యాన వేడుకలు చేయాలి అని నాకు అనిపించి సార్ని ఇలా పెట్టాలనుకుంటున్నాం సార్ అంటే దాన్ని ధ్యాన జ్ఞాన జాగృతి సప్తాహం అని పేరు పెట్టి అలాగా పాంప్లెట్లు కొట్టించు చెయ్యి అద్భుతంగా చెయ్యండి అని చెప్పారు సరే ఆదివారం స్టార్ట్ చేయాలి మళ్ళీ ఆదివారంతో ఆపేయాలి ఆదివారం అంటే లాస్ట్ రోజు ఆదివారానికి సార్ రావాలి చిరాల ఇలా అనుకొని సార్ని అడగడం జరిగింది మా గురువుగారి జక రాఘ రాఘారా గారి ద్వారా సార్ని డేట్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి అని నేను అడిగితే సార్కి ఆదివారం లేదంటే అయ్యా ఖాళీ సోమవారము మరి పెట్టుకో సోమవారానికి మార్చుకొని ప్రోగ్రామ్ అన్నారు లేదు సార్ నాకు ఆదివారమే కావాలని అన్న సార్కి బెంగళూరులో ఏదో ప్రోగ్రాం ఉందంట కాబట్టి నీకు ఇవ్వడం కుదరదు ఆదివారం కుదరదు ఆదివారం అయితే చిరాల్లో అంతా బిజినెస్ పీపులే ఉండేది ఆదివారం అంటే వాళ్ళకి ఖాళీ ఉంటుంది వాళ్ళందరూ కూడా రావడం ధ్యానం గురించి తెలుసుకోవడం అందరికీ తెలుస్తుంది పత్రిసారిని చూడడం జరుగుద్ది అని నా కోరిక సరే అట్లా కుదరలేదన్నారు రాఘరా గారు ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత ఐదో రోజు రాఘరా గారి నుంచి ఫోన్ వచ్చింది అయ్యా నీ సంకల్పం ఏంటో కానీ సారు ప్రోగ్రామే క్యాన్సిల్ అయిందంటే బెంగళూరు వెళ్ళడం లేదంట నువ్వు ఆదివారమే ఖాయం చేసుకో ఆదివారమే వచ్చేస్తున్నారు గురువుగారు నీ నీ వాక్కు చాలా పవర్ లాగుంది నువ్వేదనుకుంటే అదే జరిగేలాగుంది అని రాఘరా గారు సంతోషంగా నవ్వుతూ చెప్పారు మరి ఈ పవర్ అంతా ఇదంతా ఎలా వచ్చిందంటే నిజంగా ధ్యానం యొక్క పవర్ అనమాట మనం ఒక సంకల్పంతో ముందుకు వెళితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నా జీవితంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు అది ప్రూవ్ అయిందన్నమాట మరి పత్రిసారు ప్రోగ్రామే క్యాన్సిల్ అయ్యి ఆయన చిరాలు రావడం జరిగింది ఆ ఏడు రోజులు కూడా సప్తాహం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఫస్ట్ రోజు ఆదివారం స్టార్ట్ చేశాము ఆ చిన్న గ్రౌండు దాదాపు ఒక వెయ్యి మందితో ఆ గ్రౌండ్ అంతా నిండిపోయిందనమాట ఆ వచ్చిన వాళ్ళందరూ చూసుకొని ఆశ్చర్యపోయారు ఇంత జనం ఏంటి చిరాల్లో ఈ ధ్యానం ఏంటి ఇదేంటి అసలు ఎవరు వస్తుంది ఎవరు చేస్తుంది ఇది అని అందరూ అలా చెప్పుకుంటూ ఉన్నారు చిరాల ఆ క్లాత్ మార్కెట్లో మా కాలనీలో కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు ఫస్ట్ రోజు కాబట్టి ఆదివారం కాబట్టి ఇంతమంది వచ్చారు రేపు సోమవారం అనుకో ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉంటే ఎవ్వడు రాడు ఆదివారం కాబట్టి ఇలా వచ్చారనుకున్నారు కానీ రెండో రోజు సోమవారం సోమవారం చూస్తే ఇంకా మించి ఇంకా రెండు మూడు వందల మంది వచ్చారనమాట ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకే ఆశ్చర్యం అయిపోయింది ఇదేంటి నిన్న ఆదివారం వచ్చారనుకుంటే ఇవాళ సోమవారం కూడా ఇలా వచ్చారే అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అట్లాగా రోజు రోజుకి పెరుగుతూ పెరుగుతూ లాస్ట్ రోజు సార్ వచ్చేటప్పటికి ఆ గ్రౌండ్ చాలక పక్కన పెద్ద గ్రౌండ్లో హై స్కూల్ గ్రౌండ్లో పెట్టాము ఆ రోజు పదివేల మందితో ఆ ప్రోగ్రాం జరిగింది చిరాల్లో చాలా అద్భుతంగా మెగా ప్రోగ్రామ్గా అయింది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు పత్రిసారి అయితే చాలా ఆనందపడ్డారు చిరాలు అంత అద్భుతంగా ఆ ప్రోగ్రాం జరగడము మరి ఒక్క మాట మాట్లాడలేని నేను ఆ రోజు అంత మెగా ప్రోగ్రామ్ని చేయగలిగామంటే ఎవ్వరి హెల్ప్ లేదు అక్కడ అక్కడ ఎవరు అనేది అక్కడ కనిపించలేదు కానీ ఆ ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది మా కాలనీలో ఊటుగురు లక్ష్మణస్వామి గారని ఆయన మా కాలనీ స్కూల్కి కరస్పాండెంట్ అనమాట ఆయన ఎక్కడ ఈ వైస్యస్ వేదికలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఆయన వెళ్తారు చాలా పెద్దగా మా చిరాల మొత్తానికి ఒక మంచి వ్యక్తిగా ఒక పెద్దగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆయన నిర్వహిస్తుంటారు ఆయన నాకు ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి నాకు ఒక ఒక స్కూల్లో ఒక పిల్లవాడు వచ్చి ఒక కవర్ ఇచ్చేళ్ళాడు ఆ కవర్లో ఆయన దాదాపు పదహారు పేజీలు ఒక ఉత్తరం రాసి నాకు పంపించారన్నమాట ఎవరు నువ్వు అసలు నువ్వెవరో ఎవరికీ తెలియదు అంత మెగా ప్రోగ్రాం వారం రోజులు చేసావు అద్భుతంగా చేసావు అక్కడ డయాస్ మీద ఎవరు కనిపించడం లేదు నువ్వు తప్ప అసలు నువ్వు ఇంత చేయగలవా ఇలా చేయగలవా అసలు నువ్వు ఒక మాట్లాడవు చేయవు ఇలా ఎలా చేసావు ఎవరి హెల్ప్ లేకుండా ఎవరు లేకుండా ఇలాంటి ఒక మెగా ప్రోగ్రామ్ని నువ్వు ఎలా సాధించగలవు ఇంత గ్రాండ్ సక్సెస్ ఎలా చేయగలివావు ఏ ఆర్భాటాలు లేకుండా ఇంత అద్భుతంగా చేయగలిగానే ఆయన అదంతా వివరిస్తూ ఎలా చేశామో ఏం చేస్తామో అంగుళం అంగుళం నిశ్చితంగా పరిశీలిస్తూ ఆ బ్యానర్స్ కానీ ఆ క డయాస్ మీద పెట్టిన ఆ కటౌట్ కానీ ఆ వేసిన కుర్చీలు కానీ ఆ లైటింగ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎంత ఆత్రంగా వచ్చారు ఆ టైం టు టైం ఎలా మెయింటైన్ చేస్తారో ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము ఆ వచ్చిన మాస్టర్లు చెప్పిన విషయాలు ఇదంతా ఆయన వివరిస్తూ చాలా గొప్పగా ఆ లెటర్ రాస్తారనమాట ఇది ఎలా సాధ్యమైంది ఇదంతా ఒక మనిషి ఎలా చేయగలిగారు అది ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే మనం ఒక అడుగు ముందుకేస్తే మనల్ని ఆ గురువులు వెన్నంటి మనల్ని నడిపిస్తారు అని నేను ఆ రోజు తెలుసుకున్నాను మనం ఏదైనా చేయగలము మనలో అంత అనంతమైన శక్తి ఉంది మనం ఏదైనా సాధించగలిగే శక్తి అది మన లోపలే ఉందని నేను నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను అందుకే నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి ఏ అమెరికా అని ఇలా చైనా అని ఎక్కడెక్కడో ఇక్కడ మన ఇండియాలోనే నుంచో చేస్తుంటారనమాట వాళ్ళెవరో మనకి తెలియదు వాళ్ళు చేస్తారు ఒకసారి అమెరికా నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు ఆవిడ అటువైపు నుంచి ఆవిడ ఏడు పినిపిస్తూ ఉంది అది ఎప్పుడు నైటు పదకొండు దాటిపోయింది ఆ టైంలో నాకు కాల్ వచ్చింది ఆ ఫోన్ రీసీవ్ చేసుకుంటే అటువైపు నుంచి ఏడుస్తున్నారు సార్ నాకు ఈ టైంలో మీరు తప్ప నాకు ఇంకెవరూ గుర్తుకు రావడం లేదు నేను మీకే ఫోన్ చేస్తున్నాను నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు ఒక బేబీ ఆ బేబీకి ఇప్పుడు మూడు నెలలు వయసు ఇక్కడ అంతా పడతా ఉంది బయటికి వెళ్ళే అవకాశం లేదు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి ఇక ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకుండే పరిస్థితి కాదు ఆ పాప పాలు తాగుతుంది ఆ తాగినవన్నీ కక్కేస్తుంది లోపల ఇమడడం లేదు నేనే ఏం చేయాలి ఆ పాప బ్రీతింగ్ కూడా నాకు సరిగా జరగట్లేదు చాలా భయంగా ఉంది నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏం చేయాలి అండ్ నా అమ్మ మీరెవరమ్మ నేను అసలు మీకు ఎలా తెలుసు నాకు ఎలా ఫోన్ చేశారంటే ఆళ్ళ ఆవిడది గొట్టిపాడంట వాళ్ళ మదరు ధ్యానానికి వచ్చిందంటే గొట్టిపాడులో నేను క్లాసులు పెట్టినప్పుడు గుంటూరు జిల్లా గొట్టిపాడు పత్తిపాడు పక్కన ఆ చెప్తూ ఉండేది మీ గురించి మా అమ్మ మీరు చాలా అద్భుతంగా మెడిటేషన్ చెప్తారంట ఏదైనా సలహాలు ఇస్తారంట ఇట్లాంటి సమయంలో నాకు మీకే చేయాలనిపించింది ఎందుకో నేను చేశానన్నారు సరే ఆవిడకొక ఫైవ్ మినిట్స్ ఫోన్లోనే మెడిటేషన్ చెప్పి మీ పాప చేతి మీద ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ చేతిని ఉంచండి అమ్మా అని ఒక చిన్న టెక్నిక్ చెప్పాము అంతే ఆ తర్వాత మళ్ళీ మూడో రోజు ఆవిడ ఫోన్ చేసింది ఆ ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది నిజంగా సార్ నేను ఈ జన్మలో మర్చిపోలేను మీరు చేసిన మేలు మీరు చెప్పినట్లే చేశాను మా పాపకి ఏ మందుతో పని లేకుండా ఆ రోజు తెల్లవారే లోపల పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ మేము డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు పాప చాలా హ్యాపీగా ఉంది హెల్తీగా ఉంది మేము చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్తున్నారనమాట ఆవిడ చాలా చాలా సంతోషం అమ్మ మరి అట్లాగా మనం ఎవరికైనా మనం ఒక స్ఫూర్తిగా నిలవచ్చు ఎవరినైనా మనం వాళ్ళకి ఒక మంచి చెప్పచ్చు చేయొచ్చు అని నాకు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ నాలెడ్జ్ అంతా అది ఎవరిని అడగకుండా మన లోపల నుంచే మనకి తెలుస్తూ ఉంది ఒక ఒక సమయంలో మనకి ఏదైనా ఆ పాలు పోనప్పుడు మనం ఏం చేయాలి ఒక సెకండు కళ్ళు మూసుకుంటే మన లోపల నుంచి ఆ సత్యం ఆ ఎనర్జీ మనకి ఆ చైతన్యం మనకంతా తెలియచేస్తూ ఉంటుంది అనమాట సో అంతా మనలోనే ఉంది సర్వం తనలో ఉండగా తన లోపల లేక ధర వెదకడి ఈ తనువులో మోసడి ఎద్దుల మనముల తెలిపంగా వశమే మహిళ వేమ ఆ వేమన ఏం చెప్తున్నాడంటే అంతా నీలోనే ఉంది సర్వం తనలో ఉండగా తన లోపల వెదకలేక నీలో ఉన్న అనంతమైన శక్తులు నీలో ఉన్నాయి నీ శక్తి నువ్వు తెలుసుకోక నువ్వు ఏం చేస్తున్నావంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఎక్కడెక్కడో పరిగెడుతున్నావు ఆ తిరుపతి అని కాసే అని షిరిడి అని ఇలా పరిగెడుతున్నావు కానీ అదంతా ఎక్కడో లేదు అది నీలోనే ఉంది నీలో ఉన్న సత్యాన్ని నీలో ఉన్న శక్తిని తెలుసుకోని చెప్తున్నారు సో అట్లా ఎవరెవరు మన దగ్గరికి వచ్చినా మనం వాళ్ళకన్నీ చక్కగా చెప్పడం జరుగుతుంది మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు ఇదంతా ఎలా జరుగుతుందంటే కేవలం ధ్యానం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నదనమాట అట్లాగా నేను ఇక్కడ ఇడపలపాడు అనే ఊర్లో నలభై రోజులు క్లాస్ పెట్టడం జరిగింది ఒకరోజు నేను షాప్లో కూర్చొని ఉన్నాను ఒక ఆయన ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి బండి మీద వచ్చి బండి నా షాప్ ముందు పార్క్ చేసి అబ్బాయి అడుగుతున్నాడు లోపలికి వచ్చి కూర్చొని సార్ మా ఫ్రెండు ఖమ్మంలో కాలేజీ లెక్చరర్గా చేస్తున్నాడు వాడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడు నాకు ఫోన్ చేసి ఒరే ఇదే ఆఖరి మాటరా ఇంకా నేను కలవను నేనుండను నేను చచ్చిపోతున్నాను అని వాడు ఇలా నాకు ఫోన్ చేస్తున్నాడు నాకు చాలా బాధగా ఉంది వాడిని మీ దగ్గరికి తీసుకెళ్తాను వాడిని మీ దగ్గరికి రమ్మంటే రాడు మీరే ఏదో చెయ్యాలి సార్ మీరు ఏదైనా చెయ్యండి చెప్పండి వాడికో ధైర్యం చెప్పండి మీరు మా ఊళ్ళో ధ్యానం చెప్తున్నారు కదా మీ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందని నాకు అనిపించింది అందుకే వచ్చానన్నాడు సరే బాబు వెళ్దాం పద అంటే అబ్బాయి బైక్ మీద ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళాడు నేరుగా వాళ్ళ ఊరు అదొక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ తీసుకెళ్ళాడు ఆ అబ్బాయి నా దగ్గరికి తీసుకొచ్చాడు తీసుకొస్తే ఆ అబ్బాయి దగ్గర కూర్చున్నాను ఆ అబ్బాయి కళ్ళలో చూస్తూ ఉన్నాను ఒక పది నిమిషాల ఆ అబ్బాయికి చెప్తూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాను నాతో మాట్లాడుతూ ఉండగానే ఆ అబ్బాయి నా కళ్ళలో చూస్తూ ఉండగానే ఆ అబ్బాయిలో కొంత మార్పు వచ్చింది ఆ తర్వాత జస్ట్ ఆ అబ్బాయి భుజం మీద రెండుసార్లు చేయి వేసి నిమిరాను ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొయ ధ్యానం చేపిస్తానని చెప్పడం జరిగింది అలాగా అబ్బాయిని ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్లో కూర్చోబెట్టాను ఆ అబ్బాయిని అలా మెడిటేషన్లో కూర్చోబెట్టాను ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా మెడిటేషన్ చేయించిన తర్వాత అబ్బాయి ఇంకా కళ్ళు తెరిచిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది నాకు ఇప్పుడు ఏ భయం లేదు ఏ టెన్షన్ లేదు నేను హ్యాపీగా ఉన్నానన్నారు సరే అయ్యా ఇక్కడ పక్కనే ఇంకోల్లో ధ్యానం క్లాస్ జరుగుతుంది నేనే చెప్తున్నాను ఇప్పుడు వస్తే అక్కడ కూడా కాసేపు ధ్యానం చేయొచ్చు నువ్వు అని చెప్పాను అబ్బాయి అలాగే నాతో వచ్చాడు అలాగా మరుసటి రోజు చిరాలు రమ్మన్నాను పౌర్ణమి ధ్యానం జరుగుతుంది అని రమ్మన్నాను అలా మూడు రోజులు రెగ్యులర్గా ధ్యానానికి వచ్చాడు ఇక నాలుగో రోజు నుంచి అబ్బాయి ప్రాబ్లం తీరిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాడు అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇలాగే మరి ఎంతోమంది వస్తారు వాళ్ళకి ధ్యానం చెప్పడం ధ్యానం ద్వారా వాళ్ళ సమస్యల్ని పోగొట్టడం ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతూనే అనమాట సో ఇవన్నీ మనకి తెలియాలి తెలియబడాలంటే ప్రతీ నెల ధ్యాన జగత్ అని ఈ పుస్తకం మన దగ్గరకు వస్తుంది ఈ పుస్తకం నేను ఇలాగా మరి రెండు వేల ఆరు నుండి ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు ప్రతి ఆదివారం ధ్యానం క్లాస్ చెప్తున్నానంటే నాకు ఈ పుస్తకమే ఆధారం అన్నమాట ఈ పుస్తకంలో తీసి ఏదో ఒక కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉంటాను ఇంత అనంతమైన జ్ఞానం ఒక పత్ ఈ పుస్తకం మన చేతిలో ఉందంటే డైరెక్ట్గా పత్రిసారు మన దగ్గర ఉన్నట్లే అనమాట ఇందులో ఉన్న ప్రతి అక్షరం పత్రిసారే ఆయన చూడకుండా ఆయన తెలియకుండా ఇందులో ఒక అక్షరం కూడా మన దగ్గరికి రాదు సో ఈ పుస్తకం కానీ మీ చేతిలో ఉందంటే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఎందుకంటే మీకున్న ఏదన్నా ఒక సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఈ బుక్ మీరు చేతిలో తీసుకొని ఆ ఏ పేజీ తీసినా ఆ పేజీలో ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం ఉంటుంది మరి ప్రతీ నెల మీ ఇంట్లోకి వస్తుంది మీ చేతిలో ఉంటుంది దీనికి మీరు చందాదారులుగా చేరితే చాలు ఖచ్చితంగా నెల నెల ఈ బుక్ మీరు చూడవచ్చు మీరు చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఇవ్వచ్చు వాళ్ళు కూడా సత్యమేంటో ఏంటో తెలుసుకుంటారు కాబట్టి ఈ పుస్తకాన్ని అందరూ తెప్పించుకోండి చదవండి అలాగే ఇదొక అద్భుతమైన పుస్తకం ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకం ఇది కూడా ఎన్ని కొన్ని లక్షల ప్రింట్లు అమ్ముడైన పుస్తకం అండి చాలా గొప్ప పుస్తకం ఇది చాలా గొప్ప పుస్తకం ఒక యోగి ఆత్మకథ పరంస యోగానంద గారి ఆత్మ కథ ఆయన జీవిత చరిత్ర మొత్తం ఆయన ఎంతమంది ఆయన జీవితంలో ఎంతమంది యోగుల్ని కలిశారు వాళ్ళ దగ్గర నుంచి ఏం తెలుసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందారు అదంతా ఆయన స్వయంగా రాసుకున్న పుస్తకం అనమాట ఆయన ఎంతమంది యోగుల్ని కలిసి ఎలాంటి అద్భుతమైన సత్యాన్ని ఆయన తెలుసుకున్నారో అది రియల్గా మనం ఈ బుక్ చదివితే మనకి తెలుస్తుంది సో మనము ఆ యోగులందరినీ మనం అనమాట ఈ పుస్తకం చదివితే అంతమంది యోగుల్ని ఒక సాక్షాత్కారం ఈ పుస్తకం ద్వారా మనకి జరుగుతుంది ఆ యోగులతో మనం కలవడం జరుగుతుంది ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదివి తీరాలి మరి ప్రాపంచిక జీవితము ఎంత గొప్పదో ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఇంకా గొప్పదని అందరికీ తెలియచెప్పే పుస్తకం పరహంస యోగానంద గారి జీవిత చరిత్ర ఒక యోగి ఆత్మకథ ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకాన్ని చదివి తీరాలి ఇందులో యోగానంద గారు ఏం చెప్పారో ఆయన బాడీ వెకేట్ చేసిన యుక్తేశ్వరగిరి గారు పరంశ యోగానంద గారి గురువు గారు యుక్తేశ్వరగిరి ఆయన బాడీ వేకేట్ చేశారు ఆ బాడీ వేకేట్ చేసిన ఆయన పైలోకాల నుంచి ఒక్క క్షణం ఈయన ఆయన తలుచుకోగానే ఆయన ఈయన ముందు మళ్ళీ ఈ ఫిజికల్ బాడీతో ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమయ్యి ఆ పైలోకాల జ్ఞానం ఆ అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ఈయనకి అందిస్తారనమాట ఆ లోకాలు ఎలా ఉంటాయి అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఈ పుస్తకంలో యుక్తేశ్వరగిరి గారు పరహంశ యోగానంద గారికి చెప్పిన ఆ అద్భుతమంతా దీనిలో ఉంటుంది సో మనం ఏదనుకుంటే అది జరుగుతుందని ఈయన జీవితంలో జరిగిన ఎన్నో గొప్ప సన్నివేశాలతో మనకి తెలియచేస్తారు సో ఈ పుస్తకం కంపల్సరీ అందరూ చదివితే ఆధ్యాత్మికతలో ఖచ్చితంగా ఓనమాలు మీకు వచ్చి తీరుతాయి అలానే ఇది శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వయంగా రాసిన పుస్తకం అన్నమాట ఇది మనం అందరం మనందరం చాలామందికి భగవద్గీత తెలుసు చక్కగా పద్దెనిమిది అధ్యాయాలు ఎంతో గొప్పగా తీయటి కంఠంతో గుళ్ళో కూర్చొని పాడుతూ ఉంటారు ఒక్కొక్క అధ్యాయం చెడవటం ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టడం హారతి ఇవ్వడం ఇదంతా చేస్తారు కానీ ఇంత చేసినా దానిలో ఆ శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో అది ఎవరికి తెలియదు అది తెలియాలి అంటే అదేమంటే అందరూ ఆ బుక్ చదివేవాళ్ళు భగవద్గీత చదివే వాళ్ళందరూ కూడా మనకి ఏం చెప్తారంటే ఆ మాకు దాని అర్థం కూడా తెలుసు శ్లోకం పక్కనే పక్క పేజీలో దాని అర్థం కూడా ఉంటుంది మేము ఆ శ్లోకము చదువుతాము అర్థము చదువుతామన్నారు కానీ ఎంత అర్థం చదివినా అది వ్యర్థమే ఎందుకంటే వాళ్ళు చదువుతారంటే చదవడం వరకు వాళ్ళకి వచ్చు కానీ దాని లోపలికి వెళ్ళడం వాళ్ళకి తెలియదు ఆ లోపలికి వెళ్ళడం తెలియాలంటే ఈ పుక్కు చదివి తీరాల్సిందే పత్రిసారు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఆ శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ సత్య దర్శనంలోకి చెయ్యి పట్టుకు మిమ్మల్ని తీసుకువెళ్తారనమాట అదంతా మనకి అర్థం అవ్వడం కాదు మనకి అనుభవపూర్వకంగా తెలియబడుతుంది తెలియ తెలుసుకోవడం వేరు తెలియబడడం వేరు తెలుసుకోవడం అంటే ఎక్కడో ఎవరో చెప్తే తెలుసుకోవడం తెలియబడడం అంటే ఒక బుక్ చదివిన తర్వాత మన అంతరంగంలో నుంచి ఆ సత్యం మనకి విదితం అవుతుంది విదితం అంటే ఎంత అద్భుతమైన పదం అంటే ఇది విదితం సేతు మహాశయుడు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం పేరు ఆ పేరు టైటిలే అవిదిత యథార్థం యథార్థం అంటే సత్యం ఎప్పుడూ కూడా అది గోప్యంగా ఉంటుంది అది రహస్యంగా ఉంటుంది అవిదితంగా ఉంటుంది విదితం అంటే తెలియబడడం అవిదితం అంటే తెలియబడకపోవడం ఆ ప్లస్ విదితం అవిదితం అవిదితం అంటే తెలియబడని రహస్యమైన నిగూఢమైన అని అర్థం అన్నమాట ఆ నిగూఢమైనది ఏమిటంటే యథార్థం అంటే సత్యం సత్యం ఎప్పుడు కూడా అది నిగూఢంగానే ఉంటుంది రహస్యంగానే ఉంటుంది అది ఎవడూ నీకు చెప్పేది కాదు అది నీ అంతటిగా నీ నుంచి నీకు అది తెలియబడాలి ఎవడైతే కళ్ళు మూస్తాడో చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాడో వాడికి మాత్రమే తెలుస్తుంది ధ్యానం అంటే ఏమిటో ధ్యానంలో ఏమి జరుగుతుందో అది తెలియబడడం ఇప్పుడు నేను చెప్తాను ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని అది తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే అది బయట నుంచి తెలుసుకోవడం తెలియబడ్డడం అంటే నీ లోపల నుంచి నీకు అది అది సాక్షాత్కారం అవడం అది అవిదితం విదితం అవడం ఒక పర్వతంలో నుంచి ఒక నది బయటికి ప్రవహిస్తుంది అంటే అది బయట నుంచి రాదు ఆ పర్వతం లోపల నుంచి అది వస్తుందన్నమాట ఒక నది జననం లోపల నుంచి బయటికి జరుగుతుంది అలాగే ఒక విత్తనంలో నుంచి ఒక మొలక ఒక మొక్క ఆ విత్తనం లోపల నుంచి అది బయటికి వస్తుంది అలాగే జ్ఞానం కూడా అది నీ లోపల నుంచి బయటికి రావాలి ఆ జ్ఞానం బయటికి రావాలంటే అది నీ అంతటిగా నీ లోపల నుంచి అది ఉద్భవించాలి ఒక విత్తనంలో నుంచి ఒక అంకురం బయటికి ఎలా ఉద్భవించిందో నీ లోపల నుంచి సత్యం నీకు అలా విదితం అవుతుంది సో సత్యం ఎప్పుడు కూడా యథార్థం ఎప్పుడు కూడా తెలియబడదు అవిదితంగా ఉంటుంది అవిదిత యథార్థం అంటే ఆ సత్యాన్ని నీకు నువ్వు తెలుసుకో తెలుసుకోగలగాలి దానికి ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలని మనం చదివి మన లోపలికి ప్రయాణించితే అది మనకి తెలియబడుతుంది అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి ఛానల్ ఇప్పుడు ఇదొక మాధ్యమం ఇదొక ప్రసారం ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను ఇదంతా మీకు ఇది తెలుస్తూ ఉంది ఎలా తెలుస్తుందంటే ఇదొక పిఎంసి ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు మరి ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా మనం పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే క్షణం క్షణం ప్రతి క్షణం సత్య దర్శనం సత్య దర్శనం అంటే సత్యం ఎప్పుడు అది దర్శించబడాలి దర్శించడం అంటే చాలా అద్భుతమైన పదం చూడడం వేరు దర్శించడం వేరు చూడడం అంటే ఈ రెండు కళ్ళతో చూడడం అది నశించిపోయేది ఈ రెండు కళ్ళు శాశ్వతం కాదు అశాశ్వతం అశాశ్వతమైన నేత్రాలతో చూసేది ఏది కూడా శాశ్వతం కాదు అది కూడా నశించిపోతుంది ఈ రెండు కళ్ళే నశించిపోతాయి అన్నప్పుడు ఈ రెండు కళ్ళతో చూసేది కూడా నశించిపోతుంది ఆ చూడడం వేరు చూడడం అంటే రెండు కళ్ళతో చూడడం దర్శనం సత్య దర్శనం అంటే సత్యాన్ని దర్శించడం అంటే రెండు కళ్ళు మూసినా మనం చూస్తాము ఆ రెండు కళ్ళు మూసినా కూడా ఏదైతే నువ్వు చూస్తావో అది దివ్యనేత్రం ఆ దివ్యనేత్రంతోను చూడగలిగేది అది చూడడం కాదు దర్శించడం సత్య దర్శనం ఆ సత్య దర్శనం వైపు నిన్ను నీ జీవితాన్ని మళ్ళిస్తుంది ఇది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంత అద్భుతమైన ఛానల్ ప్రతి క్షణం ఎంతోమంది యోగులు మరి ఎంతోమంది మాస్టర్సు మీకు ఇచ్చే అనంతమైన జ్ఞానం మరి పత్రిజీ డైరెక్ట్గా మీ ఇంట్లో ఉన్నట్లుగా మీతో మాట్లాడుతున్నట్టుగా మీకు అద్భుతమైన ఇస్తుంది పిఎంసి ఛానల్ మరి ఆ పిఎంసి ఛానల్కి అందరూ కూడా శతకోటి ప్రణామాలు చెప్పుకోవాలి ఈ పిఎంసి ఛానల్ని మీరు అద్భుతంగా చూడండి ఎంతోమంది గురువులు మీతోనే ఉంటారు మీ ఇంట్లోనే ఉంటారు మీకు క్షణం క్షణం సత్యం వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు సత్యం మీకు దర్శనమవుతుంది ఈ పిఎంసి ఛానల్ ద్వారా అతి తక్కువ కాలంలో ఎంతో కోట్ల మందిని సత్యం వైపు ప్రయాణింపజేస్తుంది ధ్యానం వైపు ప్రయాణింపజేస్తుంది ఈ పిఎంసి ఛానల్ సో ఇంత చక్కటి ఈ పిఎంసి ఛానల్కి నా శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ధ్యాన జగత్తు పుస్తకం కూడా అందరూ కొనండి కొనిపించండి చదవండి చదివించండి చక్కగా మరి ధ్యానం అందరూ చెయ్యండి శాఖాహారం తినండి మనం తినవలసింది శాకాహారమే చెప్పవలసింది ధ్యానమే చేయవలసింది ధ్యానమే ధ్యానం ద్వారా మనం ఎన్నో అద్భుతమైన ఉన్నత స్థితికి చేరుకునే ఒక మహద్భాగ్యం మీకు తప్పకుండా అవుతుంది సో తప్పకుండా అందరూ ధ్యానం చేయండి శాఖాహారం మాత్రమే తినదగిన ఆహారం మానవుడు తినదగిన ఆహారం ఏంటంటే శాకాహారం మాత్రమే మరి అందరూ అనుకుంటూ ఉంటారు ఏమని నేను ఎక్కడైనా శాఖాహారం గురించి చెప్తుంటే ఇప్పుడు అది తినేవాళ్ళు అంటే బై బర్త్ నుంచి అది తినడానికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మనం తినకపోతే అవి పెరిగిపోతాయి కదా అని వాళ్ళు విత వితండవాదంగా మాట్లాడతారనమాట నిజంగా పెరిగిపోతుంది భూమి మీద ఏమిటంటే మానవుల జనాభానే మానవుల సంఖ్య పెరిగిపోతుంది కోటాను కోట్ల జనాభా పెరిగిపోయింది ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభాకి ఇప్పుడు ఉన్న జనాభాకి చూసుకుంటే ఎన్ని రేట్లో పెరిగిపోయిందనమాట మరి ఇప్పుడు పెరిగిపోతుంది గొర్రెల మేకల కోళ్ళ చేపల అంటే ఏమీ కాదు మానవ జనాభానే పెరిగిపోతుంది మరి అప్పుడు ఏం చేయాలి మానవులు మానవులు పీక్కొని తినాలా అది ఎవరు చేయడంలా ఆ జంతువుల్ని పీక్కొని తింటున్నారు కానీ మానవుల్ని ఎవరు తినట్లేదు ఇంకా దేవుడు మనల్ని సృష్టించాడు మనల్ని సృష్టించిన దేవుడు గొప్పవాడ మనం గొప్పవాళ్ళమా మనం గొప్పవాళ్ళం అన్నట్లుగా అందరూ మాట్లాడుతుంటారు కానీ ఇది చాలా తప్పు ఇది ఒక అహంకారం మన చేత మాట్లాడిస్తుంది మనల్ని సృష్టించిన వాడికి ఏదైనా సాధ్యం అవుతుందనమాట మనల్ని సృష్టించిన ఆయనే ఆ మేకల్ని గొర్రెల్ని కూడా సృష్టించాడు ఒక్క సునామీ వస్తే అవన్నీ పోతాయి అవి నిజంగా పెరిగిపోతుంటే వాటిని ఎలా తీసేయాలో ఆయనకి బాగా తెలుసు ఒకప్పుడు డైనోసార్లోనే ఇప్పుడు లేవు అవి లేకుండా పోవడానికి కారణం ఎవరు ఆ సృష్టికర్తే ఒకప్పుడు తెల్లకాకులు ఉన్నాయి ఇప్పుడు లేవు అవి ఇవి వీటన్నిటిని తీసేసిన ఆయన ఈ కోళని మేకల్ని లేకుండా చేయడం ఆయనకెవరినో ఒక గొప్ప సో అవి నిజంగా పెరిగిపోతే వాటిని ఎలా తీసేయాలో ఆయనకి బాగా తెలుసు మనం మేధావులం కాము మనల్ని పుష్టించిన ఆయన ఖచ్చితంగా చాలా మేధావి కాబట్టి ఇది మాట్లాడడం ఇది మన అజ్ఞానమే మనం తినకపోతే అవి పెరిగిపోతాయి అని మాట్లాడడం అది నిజంగా మన అజ్ఞానమేనమాట ఇంకా కొంతమంది అంటుంటారనమాట ఏమని మరి మాంసం తినకపోతే బలం ఎలా వస్తుంది మాంసం తింటే బలం కదా అని అంటుంటారు నిజంగా మాంసం తింటేనే బలం అంటే మాంసం తినకుండా బలంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట మన మనకన్నా జంతువులు చాలా బలంగా ఉంటాయి అవి ఏం తింటాయి అంటే అవి ఆకులే తింటాయి మనం మేకల్ని తింటున్నాము గొర్రెల్ని తింటున్నాము వీటన్నింటినీ మనం తింటున్నాము అవి ఏం అని చూస్తే అవి నిజంగా శాకాహారమే తింటున్నాయి మనకన్నా అవి చాలా బలంగా ఉన్నాయన్నమాట ఆ మేకల్ని తినేవాడేమో అనారోగ్యాలతో మంచాలు ఎక్కుతున్నాడు ఆ మేకలేమో ఆకులు తిని చక్కగా ఎన్ని మైళ్ళైనా నడవ నడవగలుగుతున్నాయి ఎన్ని కొండలైనా ఎక్కగలుగుతున్నాయి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఇది తెలుసుకున్నప్పుడు నాతో ఒక అబ్బాయి ఫోన్లో వాదించాడు మొన్న మరి తినకపోతే బలం ఎలా వస్తుంది అన్నాడు ఆ అబ్బాయి తిని మాట చదివితే మరి అవి చక్కగా ఆకులు తిని చక్కగా ఎంత దూరమైనా నడుగుతున్నాయి ఎన్ని మెట్లైనా ఎక్ ఎక్కుతున్నాయి ఎన్ని కొండలైనా ఎక్కుతున్నాయి మరి మనమేమో అవి తిని మోకాళ్ళ నొప్పులని మందులు మింగుతున్నాము మంచాల మీద పడుతున్నాము అని అంటే అవును నిజంగా ఇది కరెక్టే సార్ అని ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు మనం ఎవరికైనా ఒక యథార్థం చెప్తే అది మనం చెప్పగలిగే వాళ్ళు అర్థం చేసుకునేలా మనం చెప్తే వినేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు చెప్పేవాళ్ళు చక్కగా చెప్పగలిగితే వినేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఇంకా కొంతమంది మాంసాహారం మీద మామగారంతా ఏం మాట్లాడతారంటే మా మరి పళ్ళు కాయలు తినొచ్చా దానిలో ప్రాణం లేదా మేకల్ని గొర్రెల్ని తింటే వాటిని ప్రాణము పాపం అంటున్నారు మరి పళ్ళు కాయలు తింటే వాటిలో ప్రాణం లేదా అది పాపం కాదా అని అడుగుతున్నారు ఇది కూడా కావాలని వాదించడమే కానీ మూర్ఖత్సవమే కానీ దీనిలో కూడా జ్ఞానం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక అయ్యప్ప మాలని ఒక భవానీ మాలని ఇలా వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా పప్పు అన్నం సాంబార్ ఇడ్లీలు పూరీలు చపాతీలు పళ్ళు కాయలు ఇవన్నీ తింటారు కానీ ఆ నలభై రోజులు వాళ్ళు మాంసం మానేస్తారు మరి మా పళ్ళు కాయలు తినడం పాపం అంటే దానిలో కూడా ప్రాణం ఉందంటే మరి ఆ నలభై రోజులు మాంసం మానేస్తున్నారు పళ్ళు కాయలు తింటున్నారు అవి మానేలేదు అంటే అది తినచ్చు అనేగా అది తినదగిన ఆహారం అనే కదా అంటే వాళ్ళకి అక్కడే అర్థమవుతుంది ఇది తినకూడదు ఇది తినచ్చు మాంసం తినకూడదు పాపము పళ్ళు కాయలు తినచ్చు అది మానవుల ఆహారం అని వాళ్ళకి తెలుసు వాళ్ళంతరంగానే తెలుసు కాబట్టి అవే తింటున్నారు సో ఇది కూడా కరెక్ట్ కాదు పళ్ళు కాయలకు కూడా ప్రాణం ఉంది అది కూడా పాపం అంటాం ఇది వితండవాదం కావాలని మాట్లాడమే కానీ దానిలో సత్యం లేదు మనం బ్రతకడానికి ఆహారం తినాలి అది మనం తినదగిన ఆహారం శాకాహారం మాత్రమే తినాలి మాంసాహారం తినకూడదు మాహా మాంసాహారం తినడం అంటే ఒక జీవిని చంపడము దాన్ని హింసించడము తినడం ఇదంతా పాపం మనం ఏదైతే చేస్తామో దాన్ని తిరిగి పొందుతాము మన జీవితంలో పాపం వచ్చింది మన జీవితంలో హింస వచ్చింది అంటే మనం ఎక్కడో హింస చేశామో ఆ హింస మన జీవితంలోకి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా శాహ శాఖాహారం తినండి ధ్యానం చేయండి చక్కగా ఇలాంటి పిఎంసి ఛానల్ చూడండి క్షణం సత్యదర్శనం గావించండి అలాగే ఇలాంటి మంచి మంచి పుస్తకాలు చదవండి చక్కటి జ్ఞానం పొందండి ఓకే థ్యాంక్